ప్రజాస్వామ్య దేశంలో ప్రశ్నించే హక్కు ప్రజలకు లేకుండా పోయిందని కాంగ్రెస్ నాయకులు కొండ రాజిరెడ్డి అన్నారు. ముస్తాబాద్ మండలం నామాపూర్ గ్రామ అఖిలపక్ష ఆధ్వర్యంలో ఒకరోజు దీక్ష కార్యక్రమం చేపట్టారు. స్థానిక ఎస్సీ లక్ష్మారెడ్డి వారి సిబ్బంది దీక్షా శిబిరాన్ని భగ్నం చేసి అఖిలపక్ష నాయకులను స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో ప్రశ్నించే హక్కు ప్రజలకు లేకుండా పోయిందని అక్రమంగా పోలీసులు అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసమని మండిపడ్డారు. ఏడేండ్లు అయినా ఒక్క నిర్మాణం చేపట్టడం లేదని మంత్రి దత్తత గ్రామంలో చీకోడు ఇంతవరకు నిర్మాణ పనులు లేవని సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా మాయమాటలు చెప్పి అభివృద్ధి పేరిట ఆర్భాటం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమం డాకూరి మహేందర్, వెంకటేష్, తిరుపతి, దశరథం, అనిల్, రామరెడ్డి రాజు, ముస్తాబాద్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎల్లా బాలరెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మెరుగు హనుమంతగౌడ్, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మల్లారపు సంతోష్ రెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు కస్తూరి కార్తీకారెడ్డి, మాజీ ఎంపీటీసీ గజ్జల రాజు తదితరులు పాల్గొన్నారు. చేపట్టడం జరిగింది. నామాపూర్ గ్రామంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి 7 సంవత్సరాలైనా ఇంతవరకు భూమి పూజ కూడా జరగలేదు. దీనిపై కేటీఆర్ స్పందించడం లేదు. ఇంత నిర్లక్ష్యమైన పరిస్థితి, దీనికి కారణం బాధ్యులు ఎవరు? మేము ఈ పోరాటాన్ని సాగించాం. నామాపూర్లో డబుల్ బెడ్రూమ్లు నిర్మించే వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని తెలియజేసుకుంటున్నాం.